ఇక మూడో టీఎంసీ వెనుక తెలిసొస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, ఇచ్చంపల్లి లాంటి కుట్రలకు అదే విరుగుడు. మూడో టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కార్ డిజైన్, తమిళనాడు కోసం తెలంగాణ పనం అని చెప్పేసి మొన్న చెప్పుకున్నాం కదా. అది తెలంగాణను పనంగా పెట్టే దిశగానే కేంద్రం ముంగడికి పోతున్నది. దక్షిణాన పీట పాగా వేయడానికి మోడీ ఇట్లాంటి రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు. అది ముందుగాల నష్టపోయేది ఇచ్చంపల్లి ప్రాజెక్టుతోని ముందుగాల నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమే. అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమే. ఆలోచన చేయాలి, దీనికి ప్రభుత్వం అడ్డం పడాలి. ఏమి లేదు, దాని మీద ముచ్చట్నే మాట్లాడతలే ఇంకా. మరి ఏం చేస్తామని అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని చూడుండ్రి. ఇది కథ. సాగర్ నీటి దోపిడీపై సర్కారు దోబుచ్చులాట. టీఎంసీల కొద్ది నీటిని ఎదర్చిగా మళ్లించకపోతున్న ఏపీ. జలాల తరలింపుపై నోరెత్తని తెలంగాణ ప్రభుత్వం సోమవారం కేఆర్ఎంబి మీటింగ్ కు రాష్ట్ర అధికారుల డుమ్మా. ఇది కథ చెప్పినా కదా, ఆ కేఆర్ఎంబి మీటింగ్ కూడా డుమ్మా కొట్టిండ్రట. ఏపీ ఎదేచ్చగా తెలంగాణ నీళ్ళన్ని తరలించకపోతా ఉంటే సప్పుడు చేసిన పాపాన పోతలేదు ఈ రాష్ట్ర సర్కార్. తెలంగాణ రాష్ట్ర నీళ్ల కోసం కొట్లాడతలేదు ఈ రాష్ట్ర సర్కార్. ఒకవైపు కొట్లాడకపోగా మళ్ళా తెలంగాణ రాష్ట్రానికే ఎక్కువగా నష్టం తీసుకొచ్చే దిశగా ముంగడికి పోతా ఉన్నారు వీళ్ళు.